మాదాపూర్ మైండ్ స్పేస్ లో రెండు భవనాలను కూల్ చేశారు అధికారులు క్షణాల్లోనే రెండు బ్లాక్లు నేలమట్టమయ్యాయి భవనాల కూల్చివేత సమయంలో తగిన జాగృతలు తీసుకున్నారు బిల్డింగ్ ఓనర్స్ పాత భవనాలు కావటం వల్ల కూల్ చేసి భారీ బిల్డింగ్స్ ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు యజమానులు ఈ బిల్డింగ్ కూల్చివేతకు టిఎస్ఐఐసి నుంచి అనుమతులు తీసుకున్నారు త్వరలో అదే ప్లేస్ లో కొత్త బిల్డింగ్స్ కట్టేలా ప్లాన్ చేసినట్లు సమాచారం మాదాపూర్ మైండ్ స్పేస్ లో రెండు భవనాలను కూల్ చేశారు అధికారులు క్షణాల్లోనే రెండు బ్లాక్లు నేలమట్టమయ్యాయి భవనాల కూల్చివేత సమయంలో తగిన జాగృతలు తీసుకున్నారు బిల్డింగ్ ఓనర్స్ పాత భవనాలు కావటం వల్ల కూల్ చేసి భారీ బిల్డింగ్స్ ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు యజమానులు ఈ బిల్డింగ్ కూల్చివేతకు టిఎస్ఐఐసి నుంచి అనుమతులు తీసుకున్నారు త్వరలో అదే ప్లేస్ లో కొత్త బిల్డింగ్స్ కట్టేలా ప్లాన్ చేసినట్లు సమాచారం డిటైల్స్ శ్రవణ్ అందిస్తారు శ్రవణ్ మాదాపూర్ పరిసరాల ప్రాంతాల్లో ఉన్నటువంటి మైండ్ స్పేస్ ప్రెమిసెస్ లో రెండు భారీ భవనాలు కూల్చివేతకు గురయ్యాయి. అంటే అక్కడ ప్రైవేట్ ఓనర్సే ఓ ప్రైవేట్ ఏజెన్సీ సహాయంతో రెండు బిల్డింగ్స్ ను కూల్చేశారు. రీసెంట్ గానే ఆ బిల్డింగ్ రెండు బిల్డింగ్స్ వాళ్ళు నిర్మించుకున్నారు, కానీ వాళ్ళు అనుకున్న డిజైన్ ప్రకారం ఆ రెండు బిల్డింగ్స్ కూడా నిర్మించకపోవడం, దాని తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్ గానీ సిచ్యుయేషన్స్ కి చాలా వరకు కంపెనీలకు అది మనము రెంట్కి ఇవ్వలేము, అంత తగిన ఇన్కమ్ కూడా మనకు రాకపోవచ్చు అనేటువంటి అంచనా వాళ్ళిద్దరూ వేసుకున్నారు. దాని తర్వాత వాళ్ళిద్దరూ అనుకొని ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా టిఎస్ఐఏసీకి సమాచారం అందించి ఆ రెండు బిల్డింగ్లను కూల్చివేశారు. ఆ కూల్చివేత చేసే సమయంలో పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి బిల్డింగ్స్ అన్నిటికీ కూడా కవర్స్ తో మొత్తము మూసేశారు. అంటే ఈ బిల్డింగ్స్ కూల్చివేసిన సమయంలో ఎట్లా ఈ డస్ట్ ఏమి కూడా ఆ బిల్డింగ్స్ లోకి వెళ్లకుండా ఉండడం, దాంతో పాటు పక్కనే ఉన్నటువంటి జనం కి కూడా ఎట్లాంటి ఇబ్బందులు కాకుండా వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు మనకి ఉన్నటువంటి సమాచారం. ఈ బిల్డింగ్లకు నార్మల్ గా అయితే హైదరాబాద్ లో కానీ గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కానీ ఏదైనా బిల్డింగ్ కూల్చాలంటే జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులకి, టౌన్ ప్లానింగ్ తో పాటు డిఆర్ఎఫ్ కి సంబంధించినటువంటి అధికారుల పర్మిషన్ కంపల్సరీ. అయితే ఇప్పుడు ఇది హైటెక్ సిటీ ప్రాంతం, అక్కడ మొత్తం కూడా ఐటీ కి సంబంధించినటువంటి ప్రాంతం, అది టిఎస్ఐఐసి ఆధీనంలో ఉంటుంది. అక్కడ పర్మిషన్ తీసుకోవడం కానీ దాన్ని కొలాబ్స్ చేయడం కానీ వాళ్ళ అనుమతి తీసుకోవాలి కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చారు. సో మొత్తము ఎక్స్పీరియన్స్ గా ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఏజెన్సీ ఆధీనంలోనే పర్యవేక్షణలోనే ఈ రెండు బిల్డింగ్స్ కొలాబ్స్ అనేది జరిగింది. ఒక్కొక్క ఫ్లోర్ ప్రస్తుతం అయితే ఏవైతే బిల్డింగ్లు కూల్చివేశారో అది ఒక్కొక్క బిల్డింగ్ 6 ఫ్లోర్లు ఉన్నట్లుగా మనకి ఉన్నటువంటి సమాచారం. సో ఎందుకు కూల్చారు అనేటువంటి మనం సమాచారం అడిగితే రాబోయే రోజుల్లో కొత్త బిల్డింగ్లు అదే ప్లేస్ లో అదే స్క్వేర్ యార్డ్స్ లో రెండు ఇంకా పెద్ద బిల్డింగ్స్ నిర్మించుకోవాలని ప్లాన్ చేశాం. అందుకే ఈ రెండు బిల్డింగ్స్ ని కొలాబ్స్ చేశామనేటువంటి అంశాన్ని ఆ బిల్డింగ్స్ సంబంధించినటువంటి ఓనర్లు చెప్పే ప్రయత్నం అయితే చేశారు. పూర్తి వివరాలు వాళ్ళు చెప్పడానికి నిరాకరించారు, కానీ ఆ రెండు బిల్డింగ్స్ మాత్రం ఆ రెండు బిల్డింగ్స్ ప్లేస్ లో మేము ఇంకా పెద్ద బిల్డింగ్ ను నిర్మించాలనుకుంటున్నాం, ప్రస్తుతం అయితే మేము అనుకున్న విధంగా ఆ బిల్డింగ్ ను నిర్మించాలనుకున్నాం, కానీ అవి కుదరకపోవడంతోనే బిల్డింగ్ ను కొలాబ్స్ చేస్తామనేటువంటి అంశాన్ని ఆ బిల్డింగ్ యజమానులు అయితే స్పష్టం చేశారు. ఈ ఇన్ఫర్మేషన్ అందుకున్నటువంటి అధికారులు అక్కడికి కూడా చేరుకున్నారు. అసలు దేంతో వాళ్ళు రెండు బిల్డింగ్స్ ని కొలాబ్స్ చేశారు, మొత్తం ఎట్లా కూల్చివేశారు, ఏదైనా సామాగ్రి వాడారా అనేటువంటి అంశం పైన కూడా జిహెచ్ఎంసీ అధికారులు ఆరా తీస్తున్నట్లు మనకున్నటువంటి సమాచారం. దాంతో పాటు అంత పెద్ద బిల్డింగ్స్ క్షణాల్లో మొత్తం కొలాబ్స్ అయింది కాబట్టి అక్కడ పక్కన ఉన్నటువంటి భూమి ఏమైనా కంపించిందా, లేదంటే పక్కన ఉన్నటువంటి బిల్డింగ్స్ కానీ ఇంకా కొంచెం దూరంలో ఉన్నటువంటి ఇల్లులు ఏమైనా ఎఫెక్ట్ అయ్యాయా అనేది వాళ్ళు తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే ప్రస్తుతం చేస్తా ఉన్నారు. ఈ వీడియో ట్విట్టర్ ద్వారా సోషల్ మీడియాలోకి ఎక్కింది, దాని తర్వాత ఇది కొంచెం వైరల్ గా అవుతున్నటువంటి క్రమంలోనే ఈ సమాచారం అంతా